ఓం నమ శివాయ. ఈ చరాచర జగత్తంతా శివుడి సృష్టి. ఆయన ఎటువంటి అవస్థలు లేనివాడు, స్వయం ప్రకాశుడు. సమస్త కళలు, శక్తులు, సిరులు, సిద్ధులు ఆయన వల్లే ఆవిర్భవించాయి. ఆయన విలాసార్థం యోగిడిగా, స్త్రీగా, పురుషుడిగా ఆయనే ఉండగలడు. అర్ధనారీశ్వర తత్వం అంటే అవే. శివతత్వాన్ని కీర్తిస్తూ స్వయంగా వాయుదేవుడు ఋషిపుంగవులకు చెప్పిన మాటలివి. కాల ప్రమాణాలన్నీ శివతేజస్సులే. ఈ జగత్తు కాలవశమై పరిభ్రమిస్తుంది. అది ఎవరి చేత కట్టుబడదు. శివునికి మాత్రమే అది సాధ్యం. అందుకే ఆయన కాలాతీతుడయ్యాడు. శివుడు సమస్తములైన మంగళమును అనుగ్రహిస్తాడు. అందరి క్షేమమే శివతత్వం. అందుకే ఆయన సముద్ర మదనంలో పుట్టిన హాలాహలాన్ని సర్వలోకాల క్షేమార్థం తన కంఠంలో నిలుపుకున్నాడు. గరళకంఠుడయ్యాడు. జీవకోటికి పరమేశ్వరుడయ్యాడు. అగ్నిని ధరించి అగ్నినేత్రుడయ్యాడు. సర్పాలను ధరించి సర్పభూషణుడయ్యాడు. మహాజటాచూడం, భస్మధారణ, చర్మ వస్త్రశాతనం వంటి అలంకరణ వెనుక కూడా ఎన్నో నిగుడార్థాలు ఉన్నాయి. శివుడు ఆదిదేవుడు అడిగిన వారికి అడిగినంత ఇచ్చే బోలాశంకరుడు. ఆయన మహాశక్తి సంపన్నుడు కూడా. బ్రహ్మ విష్ణు తమ గొప్పదనాలు గురించి వాదనలాడుకుంటున్నప్పుడు ఆ ఇద్దరి నడుమ ఆదిశంకరుడు అఖండాగ్ని స్తంభంగా ఆవిర్భవించాడు. కోటి సూర్యప్రభలకు సమానమైన ప్రకాశం గల ఆ మహాలింగం ఆవిర్భావం జరిగిన రోజే మహాశివరాత్రి. ఆ మహా అగ్ని స్తంభానికి ఆది అంతం లేదు. అది పరతత్వ స్వరూపం. శివపురాణంలోని లింగోద్భవ కథ ఇది. అందుకే శివుడు అఖండమూర్తి, శివాలయం లేని ఊరు ఉండదు అని లోకాక్తి. అర్ధనారీశ్వర తత్వం, శివతాండవం వంటి ప్రతి అంశం చుట్టూ లోతైన అర్థాలు కూడా కొన్ని ఉన్నాయి. ఓం నమ శివాయ అని జపిస్తే చాలు, శివానుగ్రహం కలుగుతుంది. శివతత్వం ఎంతో ప్రాచీనమో అంత నవీనం, నిత్య నూతనం, సర్వకాలీనం. శివుడు 9 సగుణాలు సంపన్నుడు. కుటుంబ సమేతంగా కనిపించే శివుడే అనుగ్రహమూర్తి. రుద్ర, భైరవ, సంహార మూర్తిగా కూడా పిలుచుకునే రూపమే ఉగ్రమూర్తి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఆగ్రహమూర్తి స్వరూపం అన్నమాట. ఓం నమ శివాయ.